వినాయక చవితికి దాదాపుగా ఈ బీ నెట్లు అనేక ఈ సెల్ ఫోన్ సంస్థలన్నీ కూడా గిఫ్టులు ప్రకటించినాయి అది ఇస్తాం ఇది ఇస్తాం తక్కువ ధరకని కానీ పాపం జియో వాళ్ళు మాత్రం ఒక విచిత్రమైనటువంటి గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అంటే ముప్పై తొమ్మిది రూపాయలు అరవై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ ప్లాన్లు వెబ్సైట్ యాప్ల నుంచి తీసిపడేశారు వెబ్సైట్ నుంచి కానీ యాప్ల నుంచి కానీ ముప్పై తొమ్మిది వేల రూపాయల రీఛార్జ్తో రోజుకి వంద ఎంబీ డేటా వంద ఎస్ఎంఎస్లు భారత్లో ఏ నెట్వర్క్ అయినా అపరిమిత కాలింగ్ సదుపాయం ఇంతకుముందు యూజర్లకు ఇచ్చేవాళ్ళు ఈ ప్లాన్ పద్నాలుగు రోజుల్లోపు వాడుకోవాలి అట్లాగే అరవై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే పద్నాలుగు రోజుల పాటు రోజుకి పాయింట్ ఫైవ్ జీబీ డేటా వంద ఎస్ఎంఎస్లో అపరిమిత కాలింగ్ ఉండేది ఈ రెండు ప్లాన్లు కూడా ప్రస్తుతం జియో వెబ్సైట్లో అట్లాగే మై జియో యాప్లో కూడా లేవు వినాయక చవితి టైంకి ఇప్పుడు వాస్తవంగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇదే చేసుకుంటున్నారు పద్నాలుగు రోజులకోసారి ఓ డెబ్భై రూపాయలంటే ప్రాబ్లం లేదనేసి ఒకటి ఒకటి ఇదివరకటి రోజుల్లో మొదట్లో వెయ్యి రూపాయలకి ప్రకటించింది అప్పుడు ఏడాది అని తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేది తర్వాత పదకొండు వందలు చేసింది ఇప్పుడు మూడు వేల రూపాయలు పైన దాటేసింది ఇప్పుడు మూడున్నర దాక ఇప్పుడు వినాయక చవితికి ఏంటంటే ప్రతి పండక్కి ఒక్కొక్క ఆఫర్ ఎక్స్ట్రా ఇస్తుండేది ఇప్పుడు ఒక్కొక్క ఆఫర్ ఒక్కొక్క పండక్కి తీస్తుంది ఇది కొత్తగా జియో ఇచ్చే గిఫ్ట్